Rashtra Mukhyamantri YS Jagan Mohan Reddy 49va puttina roju sandarbhanga Srikakulam jilla Ranasthalam mandalam JR Puram paridilo MLA Gorla Kiran Kumar adhvaryamlo janamdina vedukulanu ghananga nirvahincharu. Ee vedukulalo bhaganga raktadana shibiram, mokkalu natadam, parishuddha karmikulaku dustulu pampini, rogulaku pandlu pampini vanti palu vitarana karyakramalu nirvahincharu. రక్తదానం చేసేవారు ప్రాణదాతలుగా నిలిచిపోతారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలకు జ్ఞాపికలను సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి 49వ జన్మదిన సందర్భంగా ఈరోజు మా రణస్థలం హెడ్ క్వార్టర్లో అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా మన యూత్ సభ్యులు అర్జున్ రెడ్డి గారు కూడా హాజరైంది. ఎంపీపీలు, జడ్పీటీసీలు, చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్లో ఈరోజు 200 మంది వరకు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 200 మంది రక్తదక్షిణ కూడా చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ జన్మదినం మాత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పేద బడుగు బలహీన వర్గాల వారికి కానీ అందరికీ ఎక్కడ కూడా పార్టీలు అనే భేదం లేకుండా, తత్వం భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అన్ని చిన్నాయి. ఈరోజు ఒక మంచి గ్రామ స్వరాజ్య పరిపాలన తీసుకొచ్చి ప్రతి దగ్గర కూడా సచివాలయాలు నిర్మించి అలాగే రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకి కూడా దాని ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పొంది నాయకుడు ఇంకా 3 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉండే నాయకుడిని తెలియపరుస్తూ